సినిమా 2018 అవార్డులకు ఘాజీ పనికిరాదా? ఘాజీని అవమానించాలనే నామినేట్ చేశారా? జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఘాజీ సైమా టీంకి కనిపించలేదా? విశాఖ వాసులకు తెలియని ఒక చరిత్రను ప్రపంచానికి తెలియజేసిన ఘాజీకి అవార్డు ఇవ్వడం నేరం అనుకున్నారా? దేశభక్తిని చాటి చెప్పిన ఘాజీకి అవార్డు ఇవ్వడం పాపం అనుకున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల చోటు చేసుకున్న సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది. దుబాయ్లో గ్రాండ్గా సైమా అవార్డుల ప్రధానోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. తెలుగు నుంచి బాహుబలి, గౌతమిపుత్ర శాతకర్ణి, ఘాజీ, శతమానం భవతి సినిమాలు నామినేట్ అయ్యాయి. కానీ అవార్డులు మాత్రం అన్ని బాహుబలికే వచ్చాయి. ఉత్తమ నటుడు ప్రభాస్, ఉత్తమ దర్శకుడు రాజమౌళి, ఉత్తమ చిత్రం బాహుబలి, ఉత్తమ నటుడు నారా నెగటివ్ రోల్ బాహుబలి, ఇలా 4 విభాగాల్లోనూ బాహుబలికే అవార్డులు ఇచ్చారు. కానీ ఏ ఒక్క విభాగంలో ఘాజీకి అవార్డు ఇవ్వలేదు. ఇది నిజంగా దారుణమైన చర్యగానే పరిగణించాలి. అవార్డు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నప్పుడు ఘాజీని ఎందుకు ఎంపిక చేశారు? అదేమైనా అల్లాటప్పా సినిమానా? అది దేశభక్తిని చాటి చెప్పిన సినిమా. కేవలం హాలీవుడ్ జానర్కే పరిమితమైన సినిమాను తొలిసారి ఒక తెలుగు కుర్రాడు ఎంతో కష్టపడి తెరకెక్కించాడు. ఆ కథ వెనుక ఎంతో రీసెర్చ్ ఉంది. బాలీవుడ్ దర్శకులకే రాని థాట్తో ఓ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాడు. తెలుగు ఆడియన్స్కు ఒక కొత్త అనుభూతినిచ్చిన చిత్రం. మూస ధోరణిలో వెళ్తున్న తెలుగు సినిమాకు సరికొత్త గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమా అది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కించిన, కమర్షియల్గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన సినిమా. అవన్నీ గుర్తించి కేంద్ర ప్రభుత్వమే జాతీయ అవార్డును అందించింది. ఇటీవల జరిగిన సంతోషం అవార్డ్స్ వేడుకల్లోనూ ఉత్తమ దర్శకుడిగా సంకల్ప్ రెడ్డిని ఎంపిక చేశారు. ఇవేమీ సైమా నిర్వాహకులకు కనిపించలేదు. కేవలం తమ ఈవెంట్స్ను సక్సెస్ చేసుకోవడం కోసం స్టార్లు వస్తే చాలు అనుకున్నారు. అందుకే ఎవరెవరు ఈవెంట్కి వస్తే బాగుంటుందో ఓ లిస్ట్ రాసుకొని పిలిచి వాళ్లకే అవార్డులు ఇచ్చారు. ఇక క్రిటిక్ విభాగంలో బాలయ్యకు అవార్డు ఇస్తామని లాక్ చేసి తీసుకెళ్లారు. మిగతా విభాగాల్లోనూ తమ ఈవెంట్కు గ్లామర్ ఉంటే చాలు అనుకున్నారేమో. అందమైన హీరోయిన్లు అందరికీ బిజినెస్ క్లాస్ టికెట్స్ వేసి దుబాయ్ తీసుకెళ్లి ఈవెంట్స్ను సక్సెస్ చేసుకున్నారు. అది 2018 సైమా అవార్డుల వ్యవహారం. ఘాజీని పక్కన పెట్టి 4 విభాగాల్లో బాహుబలికి అవార్డులు ఇవ్వడం కొంతమందికి నచ్చలేదు. దీంతో తమ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలుపుతున్నారు. సైమా పరువు గాల్లో కలిసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.